దీనిని మట్టిలో పెట్టి చూడండి, మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అలానే కాకుండా మీరు కోరుకున్నది ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం దేనిని మట్టిలో పెట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ చూయించేది ఏంటంటే కనుక ఇది వచ్చేసి కొబ్బరికాయ అండి. కొబ్బరికాయ ఏంటంటే చాలా వరకు మనకు తెలిసింది కదా, మనం పూజలు చేసినప్పుడు అంటే కొడుతూ ఉంటాము. అలాగే కాకుండా ఏంటంటే చక్కగా ఉండాలని మనం కొబ్బరికాయను కొడుతూ ఉంటాము. దిష్టిపరంగా కూడా కొబ్బరికాయను మనం ఉపయోగిస్తూ ఉంటాము. అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే కొబ్బరికాయతో ఈ యొక్క ఉపాయం అనేది చేసుకోండి. ఈ ఉపాయం చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. అలానే కాకుండా ఏంటంటే చక్కగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం కొబ్బరికాయతో ఇలా చేసుకుంటే మనకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే దీన్ని మనం ఆదివారం కానీ లేదంటే మంగళవారం తిది రోజున కానీ ఏంటంటే మట్టిలో పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది ఎలా మనం మట్టిలో పెట్టుకోవాలంటే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మనము ఇంకో మనం వ్యాపారం చేసే వాళ్ళమే అనుకోండి, నార్మల్గా ఏంటంటే ఇది ఇంటి పరంగా వ్యాపార పరంగా మనకు చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఇంటి పరంగా కూడా మనకు పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది, అంటే వ్యాపార పరంగా కూడా. అంటే మనకి ఇప్పుడు నార్మల్గా చిన్న వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం చేస్తున్నాము, ఆ వ్యాపారం ఎప్పుడు చూసినా ఏంటంటే ఒకటేసారి బాగా నడుస్తూ ఉంటుంది వ్యాపారము, అంటే సాగుతూ ఉంటుంది. మధ్యలో ఏమవుతుందో తెలియదు కానీ అది ఆగిపోవడం జరుగుతుంది. ఇంట్లో కూడా ఇల్లు చాలా బాగుంది, ఇంట్లో సుఖ సంతోషాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు లేవు, బాగుంది అన్నప్పుడు మనకు చాలా చక్కగా వినడానికి బాగుంటుంది. ఒకటేసారి ఏమవుతుందో తెలియదు కానీ చాలా వరకు కూడా అండి ఇంకా గొడవలు జరిగిపోవడము, అంటే పిల్లలు మన మాట వినకపోవడము. ఒక నెల బాగుంటే ఇంకో నెల బాగుండదు, 15 రోజులు బాగుంటే ఇంకో 15 రోజులు బాగుండకపోతుంది అన్నమాట. ఎక్కడ చూసినా ఇంకా భార్యాభర్తల మధ్య విపరీతంగా అంటే గొడవలు రావడము, ఇబ్బందులు ఉండడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి ఎవరింట్లో అయితే జరుగుతూ ఉంటాయో వాటి నుంచి మీరు బయటపడాలన్నా వ్యాపార పరంగా మనం చెప్పుకున్నాం కదా, వ్యాపారం సాగడం లేదు, వ్యాపారంలో ఆటంకాలు వస్తున్నాయి, తీవ్రంగా వ్యాపారం వల్ల మేము చాలా నష్టపోతున్నాము అనుకునేవారు ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా అండి 100% అంటే 100కి 100% మీకు ఫలితాలను తెచ్చిపెడుతుందని మనం చెప్పుకోవచ్చు. మనకు పెద్దగా అంటే ఖర్చు అంటే 20 రూపాయలు ఉంటుంది కొబ్బరికాయ, అది చిన్నది కానీ పెద్దది కానీ కొబ్బరికాయ మనం తెచ్చుకోవాలి. తెచ్చేసుకుని ఉపాయం చేసేసుకోవచ్చు. దీనికంటూ తిథివార నక్షత్రం లేదు కాబట్టి ఎప్పుడైనా మనం చేసేసుకోవచ్చు, కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మనకు చక్కటి ఫలితాలు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా ఏంటంటే మనకు దానివల్ల అంటే దేనివల్ల మనకు ఇలాంటివి ఏర్పడుతున్నాయి, దేనివల్ల మనకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అది వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇంటి పరంగా కానీ మనకు దేనివల్ల వస్తున్నాయో మనకేంటంటే కనుక అది పరిష్కారం అనేది చెబుతుందన్నమాట కొబ్బరికాయ. ఏమి లేదండి, సాయంత్రం పూట 6 దాటిపోయిన తర్వాత ఏంటంటే కొబ్బరికాయను తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, మంగళవారం ఆదివారం తిథుల్లోనే మనం చేసుకోవాలి, మరీ బేస్తవారం చేసేసుకోవచ్చు. ఇలా ఈ 3 వారాలు తప్పించి మిగతా వారాల్లో చేసిన మనకు అంతగా ఫలితాలు రావు, అంతగా విసిద్ధింపబడవు అని మనకు సిద్ధశాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందుకే మీరేంటంటే కనుక చేసేటప్పుడే మనము ఈరోజు బాగుంది, ఈరోజు మనం చేసుకోగలుగుతాము, ఆదివారం అయినా పర్వాలేదు, మంగళవారం బేస్తారమైనా పర్వాలేదు కాబట్టి ఈరోజు బాగానే ఉంది, ఈరోజు మనం చేసుకోగలుగుతాం అనేసి ఒక కొబ్బరికాయను తెచ్చుకోండి. తెచ్చుకొని ఏంటంటే దాన్ని పీచు తీయకండి. పీచు తీయకుండా దాంట్లో ఏంటంటే కనుక కాస్త కుంకుమలో నీళ్లను పోసేసి ఆ కొబ్బరికాయ పైన ఏంటంటే ఓం గుర్తుని వేసుకోవాలి. ఓం గుర్తు ఎలా వేయాలంటే కనుక కుడి వైపు నుంచి ఎడమ వైపుకు వేసుకోవాలి. అంటే కుడి నుంచి మొదలుపెట్టి ఎడమ వైపుకు మనము ఇలా వేసేసుకోవాలన్నమాట ఓం గుర్తు. ఓం గుర్తు కానీ లేదంటే స్వస్తి గుర్తు కానీ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఏంటంటే ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. అది ఏ పళ్ళెమైనా పర్వాలేదండి, అంటే ప్లేట్స్ ఉంటాయి కదా, అది ఏ ప్లేట్ అయినా పర్వాలేదన్నమాట, పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ కొబ్బరికాయను మనం ఏం చేయాలంటే రాత్రంతా కూడా మన పూజ గదిలో, అంటే పూజ గదిలో అంటే నార్మల్గా ఏంటంటే కొందరికి పూజ గది ఉంటుంది, ఇంకా కొందరికి ఉండదు అనమాట. పూజ గది ఉండే పక్క గది భాగంలో కానీ లేదంటే పూజ గది ఉన్న రూమ్లో మనకు ప్లేస్ ఉంటే అక్కడ ఒక మూలన కానీ లేదంటే మనకు హాల్స్ ఉంటాయి కదా, నార్మల్గా కొందరికి ఒకటే రూమ్ ఉన్నా పర్వాలేదు, ఏదో ఒక మూలన పెట్టుకోండి. కానీ ఏంటంటే ఈ కొబ్బరికాయ పెట్టినట్టు మనకు ఇతరులకు తెలియకుండా మంచిది, తెలియకుండానే మనకు మంచిది అన్నమాట. తెలియకుండా మనం ఈ యొక్క రహస్య పరిహారం అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందని మీకు సందేహం రావచ్చు. అలానే మనం వ్యాపారం చేసే స్థలాల్లో అయితే మనం కొన్ని కుంకుమల నీళ్ళను పోసేసి స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేసి పీచుతో సహా మనం ఏంటంటే పీచు అనేది ముందు భాగానికి రావాలి, వెనక ఏంటంటే నార్మల్గా కొబ్బరికాయ అనేది వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఏంటంటే కనుక ఒక మూలలో పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టాలి, మంగళవారము బేస్తారము అలాగే వచ్చేసి మనం చక్కగా ఆదివారం తిది రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇలా పెట్టుకోవాలి. లేదంటే మనం వ్యాపారం చేసే స్థలాల్లో అయితే ఏంటంటే ఇంకా వ్యాపారం మనకు జరుగుతూ ఉంటుంది, ఆ సమయంలో మనం పెట్టుకోలేమంటే మీరు ఇంకా వ్యాపారము అంటే ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు ఆ సమయంలోనే సరే మీరు పెట్టేసుకోవచ్చు అండి. ఆ సమయంలో మీరు పెట్టుకున్న ఫలితాలు వస్తాయి. ఇలా పెట్టేసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఉదయం రాత్రంతా కూడా అదేంటంటే కనుక నిద్రించాలండి. నిద్రించాలంటే ఏమీ లేదండి, రాత్రంతా అది ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట.
అంటే రాత్రంతా కూడా మనం చేసే అంటే పని చేసే స్థలాలు కానీ ఇంటి స్థలాలు కానీ ఇంట్లో కానీ ఇలా మనం ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఇతరులు చూడకూడదన్నమాట. మనం ఇప్పుడు చేసుకుంటున్నాం మన ఇంటి వారం, ఇతరులు చూస్తే ఏమవుతుందంటే కనుక కొందరి కళ్ళు ఎలా ఉంటాయంటే కనుక ఏది చూసినా అది కాలిపోయేలాగుంటాయండి. అలాంటి కొందరు చూశారనుకోండి కొన్ని పరిహారాలు అనేవి జరగవు. కొందరు ఏమనుకుంటారంటే చూస్తే ఏమవుతుందిలే మనం పరిహారమే కదా చేస్తున్నాం ఇలా అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి, ఎప్పుడు కూడా అలా ఏంటంటే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఏంటంటే చక్కగా కొబ్బరికాయని ఉదయాన్నే మనం వంట షాపు కానీ లేదంటే వ్యాపారం చేసే స్థలాలకు కానీ వస్తాము ఇంట్లో కానీ మనం ఏంటంటే చక్కగా ముందుగా మనం చేయాల్సిన పెద్దగా ఏవి లేదు. ఆ కొబ్బరికాయని ఒక కవర్లో వేసేసుకుని మట్టి ఉండే ప్రదేశానికి మీరు ఖచ్చితంగా వెళ్ళండి. మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళేసి గోధిని తీసేసి ఆ కొబ్బరికాయను మట్టిలో పెట్టండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు దేనివల్ల అయితే వ్యాపారం ఆగిపోతుంది, వ్యాపారం సాగడం లేదు, వ్యాపారంలో ఎందుకు ఇంత సమస్యలు వస్తున్నాయనేది మీకే చక్కగా ఒక థాట్ అనేది వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఇంకా ఇంటి పరంగా అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న నకారాత్మక శక్తులు ఉన్నా దుష్ట శక్తులు ఉన్నా వాటన్నిటి నుంచి కూడా మనం సులభంగా బయటపడగలుగుతాము. బయటికి రావడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడే అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు చేసి చూడండి. ఒక వారం మనం చేసుకుంటాం కదండి, మళ్ళీ వారం ఆటోమేటిక్గా మీరే చేస్తారు, అంత బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మనం పరిహారాలు చేసుకుంటాం కదా, అలాంటి దగ్గర ఏంటంటే కనుక ఈ ఇలాంటి పరిహారాలే చెబుతారని మనకు తంత్రశాస్త్రపరం అంటే తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే ఈ పరిహారం మనకు తంత్రశాస్త్రంలో రూపొందించింది కాబట్టి మీరు చక్కగా ఈ యొక్క ఉపాయం అనేది చేయండి. ఇలా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఫలితం అయితే రావడం జరుగుతుందండి. మీరే ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ పరిహారాన్ని చేసుకుంటారని కూడా ఈ తంత్రశాస్త్రంలో వివరించడం జరుగుతుంది. దీనికి మంత్రము యంత్రంతో పని లేదు కాబట్టి మనం చాలా సులభంగా చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు మంగళవారం చేయకపోతే ఆదివారం చేసుకోవచ్చు అంటే, మీరు గుర్తుపెట్టుకోండి ఆదివారం రోజు చాలామంది ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా పరిహారాలు చేసుకోవడం వల్ల ఫలితాలు వస్తాయని వారు భావించుకుని వారు అంటే ఫలితాలను చేస్తూ ఉంటారు అంటే పరిహారాలను పాటిస్తూ ఉంటారు కాబట్టి వారికి చక్కగా ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఏంటంటే కనుక మీరు ఆదివారం తిది రోజునైనా సరే ఈ యొక్క ఉపాయం చేసుకోండి. కాకపోతే ఏంటంటే కనుక సాయంత్రం కొంచెం టైం చూసి చేసుకోండి. కొన్ని తిది వార నక్షత్రం అని కాదు కానీ మనకేంటంటే 6 గంటల సమయం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. చాలామందికి దిష్టిని తీసేసుకోవడానికి కానీ 6 నుంచి 7 గంటల సమయం అనేది చెడుని తీసేసుకోవడానికి కానీ చాలా అద్భుతంగా ఉపయోగపడే సమయం అనమాట ఆదివారం తిది. నార్మల్గా ప్రతిరోజు కూడా ఆదివారం గడియలు అని ఉంటాయి కదా, అవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి. చాలామందికి తెలియక ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు దిష్టిని తీసేసుకుంటారు, అది సిద్ధించక ఇబ్బంది పడుతూ ఉంటారు, దానివల్ల ప్రయోజనం రాలేదని తిట్టుకుంటూ ఉంటారు. కానీ మనకు 6 గంటల 15 నిమిషాల సమయము, 6 గంటల సమయము, 6 నుంచి 6:45 సమయం అనేది చాలా చక్కగా ఉంటుందండి. మంచి మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట ఆ సమయంలో చేసేది ప్రతి పరిహారమైన సరే మనం. కావున ఏంటంటే అందుకే అండి ఎప్పుడైనా సరే నమ్మి చేసుకోండి అని అనేది మీరు అనుకోవచ్చు. ఈ పరిహారం అంటే సిద్ధింపబడుతుందా అంటే ఖచ్చితంగా అండి మీరే అంటారు. ఆ తర్వాత ఒక్కసారి ఈ పరిహారం పాటించుకుంటే రెండోసారి అరే చాలా చక్కగా చెప్పారు, బాగా ఉపయోగపడిందని, ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి, ఇంకా మీకు తిరుగుంటుంది అన్నమాట. అందుకే ఈ పరిహారాన్ని మనకు తంత్రశాస్త్రంలో చాలా అద్భుతమైన పరిహారంగా కూడా ప్రకటించడం అంటే మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మంచి ఫలితాలే వస్తాయని చెప్పుకోవచ్చు అండి. చెయ్యండి.